సిపిఐ ఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్ల స్థలాలను అందజేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేదలు బ్రతకడం చాలా కష్టంగా మారిందని జిల్లా కార్యదర్శి రాజన్న అన్నారు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లో జీవనాన్ని నెట్టుకొట్టొస్తున్నారని, అలాంటి వారికి ప్రభుత్వం ఇండ్ల స్థలాలను కేటాయించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకుంటే నియామకాలు బంగ్లాలు అన్ని ఇంటికో ఉద్యోగం వస్తాయని చెప్పేసి మనం తెలంగాణ సాధించుకోము. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యోగాలు ఏమో పేపర్ లీక్ అయి ఉద్యోగాలు రావట్లేదు. అలాగే ధరణి పేరుతోటి భూములు అక్కడ అన్యాంతరకమైనవి. అలాగే పేదలు నివసించడానికి కనీసం గూడు కూడా ఇవ్వడం లేదు. ఆ రోజు ఎన్టీఆర్ ఇందిరం మింద అని ఇప్పటికీ పేరున్నాయి, కానీ పేరుకు డబుల్ బెడ్రూమ్లే తప్ప ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినటువంటి పాపన పోలేదు. అర్హులైనటువంటి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. ఖాళీ స్థలము ఖాళీ జాగా ఉన్న వారికి కూడా 10 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు పేద ప్రజలు ఇప్పటి వరకు దరఖాస్తులు చేసుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కూడా